వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూపించబోతున్నాను వెజ్ శాండ్విచ్ అనేది. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్ లేనప్పుడు ఒక బ్రెడ్తోనే మనం ఇలా శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా బ్రెడ్స్ తీసుకుందామండి. నేను వచ్చేసి ఇక్కడ 8 బ్రెడ్స్ తీసుకున్నాను. మీకు మిల్క్ బ్రెడ్స్ అవైలబుల్ ఉంటే మిల్క్ బ్రెడ్స్ తీసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లో శాండ్విచ్ బ్రెడ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నవి. మీ దగ్గర వెజిటబుల్స్ అనేవి ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకొచ్చండి. మీరు ఏవి ఇష్టంగా తింటారో అవి, హెల్త్కి కూడా చాలా మంచిది ఏం వెజిటబుల్స్ తీసుకున్నా కానీ. సో ఇక్కడ క్యాబేజీ తురుము తీసుకున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి టమాటా స్లైసెస్ తీసుకున్నాను, ఒక చిన్న కప్పు చిన్న కప్పు. క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ అనేది మా ఇంట్లో కొంచెం అవాయిడ్ చేస్తాము, సో మీరు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బటర్ తీసుకున్నాను, అలానే ఫన్ ఫుడ్స్ నుంచి వెజ్ మయోనీస్ క్రీమ్ తీసుకున్నాను. సో ఈ క్రీమ్ వచ్చేసి మనకి శాండ్విచ్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ క్రీమ్ ఒక్కటి ఉంటే మనకి బయట ఎలా ప్రిపేర్ చేస్తారో హెల్తీగా అలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను, అలానే పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఉంటే మనకి శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్లే ఉంటాయి కాబట్టి అంత రిస్క్ చేయవసరం లేదు. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ టైప్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మనం హ్యాపీగా తినేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను, అలానే క్యాబేజీ తురుము యాడ్ చేసుకున్నాను, కొంచెం టమాటా స్లైసెస్ తీసుకున్నాను, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను. ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ మీరు ఏవి తీసుకుంటే అవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వెజ్ మయోనీస్ క్రీమ్ అనేది, సో ఇదొచ్చేసి నేను ప్లెయిన్ క్రీమ్ తీసుకున్నానండి. బయట సూపర్ మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్లో దొరుకుతుంది ఈ క్రీమ్ అనేది, మీరు ఏ క్రీమ్ తీసుకున్నా కానీ ఒక 1/4 కప్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను, అలానే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మయోనీస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి మనకి బయట ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్ ఉంటుందండి. డిమార్ట్లో కానివ్వండి, మోర్లో కానివ్వండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఈ క్రీమ్ అనేది యాడ్ చేసేసి మనం స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. వన్స్ ఒకసారి మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మనం బ్రెడ్స్ అనేవి తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్స్ వచ్చేసి నేను ప్లెయిన్ బ్రెడ్స్ తీసుకున్నానండి. వీటి మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్కి అప్లై చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి మనకి హెల్తీగా ఉంటుంది శాండ్విచ్ అనేది. సో ఇది ఫస్ట్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా తినకపోతే పిల్లలకి ఇలా కట్ చేసి ఇవ్వటం వల్ల హ్యాపీగా తినేస్తారు. ఇలా ఫస్ట్ శాండ్విచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కూడా నేను ఇంకొక శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం ప్లెయిన్ బ్రెడ్స్తో శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి నేను బటర్తో కూడా రోస్ట్ చేసుకొని శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా చూసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దీనిలో బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ వేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది రోస్ట్ అవుతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇలా బటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్నాను నేను. వీటిని రోస్ట్ చేసేసుకోండి. బాగా రోస్ట్ అవ్వనివ్వకండి, కొంచెం లైట్గా అయితే సరిపోతుంది. ఎందుకంటే రోస్ట్ అయిపోయిన తర్వాత బ్రెడ్ అనేది డ్రై అయిపోతుంది కదా, కొంచెం గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత
ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సరిపోతుంది, కొంచెం రెడ్ కలర్లో వచ్చింది కదా, సో ఇలా సరిపోతుంది మనకి బ్రెడ్. ఒక 2 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత దీనిలో మనం మైనీస్ క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేసేసుకోండి బ్రెడ్ మొత్తానికి. ఇలా 2 బ్రెడ్స్కి అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా అది కూడా అప్లై చేసేసుకొని శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే అండి, సింపుల్గా మనం ఇంట్లోనే హెల్దీగా శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ అలానే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇలా తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది, వెజిటబుల్స్ చాలా యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మీ అందరికీ హెల్ప్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను, అంతవరకు టాటా బై బై, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.